రాహుల్ గాంధీ తాజాగా అమెరికా వెళ్ళారు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు మైనారిటీలకి అన్యాయం జరుగుతోంది. దశాబ్దాలు గడిచినా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇది ఆయన వెళ్ళి అక్కడిచ్చినటువంటి ఉపన్యాసం ప్రసంగం. వెరీ గుడ్. ఇది మోడీ కోసం అనుకుంటున్నారా, లేకపోతే తన పార్టీ బ్రతుకును కూడా రోడ్డును పడేశారా, లేదా దేశాన్ని అవమానించారా? ఎందుకయ్యా ఈ మాట అంటే, సుదీర్ఘకాలం నుండి ఎవరి దేశంలో అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, లేదా కాంగ్రెస్ మద్దతుతో ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్. మధ్యలో వచ్చింది వాజ్పేయి టైంలో భారతీయ జనతా పార్టీ ఒక 6.5 సంవత్సరాలు అనాలి. మొదటిసారి 13 నెలలు, రెండోసారి 4.5 ఏళ్ళే. కాబట్టి దగ్గరగా 5.5 6 వేసుకుందాం పోని. అలాగే ఇప్పుడు 9 ఏళ్ళు, అంటే 14 ఏళ్ళు లెక్కేసుకోవాలి, 15 ఏళ్ళు అనుకుందాం పోని. అంతే కదా, మిగతా టైం అంతా ఉంది ఎవరు? కాంగ్రెసే కదా. అత్యధిక ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎవరి పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్లోనే కదా. మరి వాళ్ళకి ఇవాళకి కూడా ఎదగలేదు, అభ్యున్నతి జరగలేదంటే ఎవరిది తప్పు? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల పాటు కూడా ఈ మాట చెప్తున్నారంటే, అదే సందర్భంలో దేశాన్ని గురించి పక్క దేశాలకు వెళ్ళి మాట్లాడేటప్పుడు ఇదే తరహా మాటలు మాట్లాడటం. అయితే మోడీ కూడా మాట్లాడారు. ఎస్, మోడీ మాట్లాడినటువంటిది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, ఈయన దేశం గురించి మాట్లాడుతున్నారు. మోడీ రాకముందు ఇంతమందికి ఎస్సీ ఎస్టీలకి ఉపాధి అవకాశాలు ఉండే, ఇంతమందికి ఉద్యోగాలు ఉండే, మోడీ వచ్చాక రిజర్వేషన్లు తీసేశారనో, లేకపోతే మోడీ వచ్చాక ఏ ఎంపీ కూడా ఎస్సీ ఎస్టీల నుంచి ఎంపిక కాలేదని నువ్వు చెబితే అది మోడీ వర్సెస్ రాహుల్ లేదా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట ఇండియా యాంటీగా ఉంది. బట్ దాన్ని సమర్థించేటువంటి వాళ్ళని మూర్ఖులనను, అమాయకులని అనను. తెలిసినా కూడా తమ నాయకుడి కోసం దేశాన్ని త్యజించగలిగినటువంటి మహానుభావులు అందాం.